విమర్శిస్తున్నారు. తెలంగాణ అధికారులపై ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బీఆర్ఎస్ మీటింగ్కు వెళ్లారు ఉద్యోగులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో 7వ తేదీ రాత్రి మీటింగ్ జరిగింది. మీటింగ్ పెట్టారు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి. ఇప్పటికే వెంకట్రామరెడ్డిపై ఈసీ కేసు నమోదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా మీటింగ్కి వెళ్లిన అధికారులను గుర్తించడం జరిగింది. ఎస్ విజువల్స్ మీరు చూస్తున్నారు, సీసీ ఫుటేజ్ కి సంబంధించిన విజువల్స్ గో ఈ ఫుటేజ్ ని బేస్ చేసుకుని ఈ దృశ్యాలను ఆధారంగానే వాళ్లను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. మీటింగ్లో పాల్గొన్నారు 40 మంది ఐకేపీ ఉద్యోగులు, 66 మంది ఈజీఎస్ ఉద్యోగులు. ఇక సెర్ప్ ఉద్యోగుల్లో వారిలో ఏపీఎంలు 14 మంది, సీసీలు 18 మంది, వివోఏలు 4, సీఓలు 1, అలాగే సిబి ఆడిటర్స్ 1 ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మీటింగ్లో మాట్లాడుకుంటున్న విజువల్స్ కావచ్చు, అయితే మీటింగ్లో పాల్గొన్న వారికి సంబంధించిన విజువల్స్. అలాగే ఈజీఎస్ ఉద్యోగుల్లో ఏపీఓలు 4, ఈసీలు 7 మంది, టీఏలు 38 మంది, అలాగే సీఓలు 18, ఎఫ్ఏలు 1 ఉన్నారు. దీన్ని గుర్తించిన అధికారుడు వెంటనే వాళ్ళని, అంటే 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగింది. కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఈసీకి సంబంధించి ఎస్ తెలంగాణ అధికారులపై ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహేష్, ముఖ్యంగా వాళ్ళ సాధారణ ఉద్యోగులు కాదు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, అంతే ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్న వ్యక్తులు, అలాంటి వ్యక్తులకు సంబంధించి ఈసీ కొరడ ఝుళిపించే అవకాశం ఉందని తెలీదా, లేకపోతే తెలిసి వెళ్ళారా, ఏం జరిగింది? సిద్దిపేట జిల్లా రంగదంపల్లి చౌరస్తాలో ఉన్నటువంటి రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క అధికారులకు సంబంధించి చూసుకున్నట్టయితే 106 మంది ఉద్యోగస్తులు అక్కడ, అంటే గతంలో కలెక్టర్ గా చేసినటువంటి వెంకట్రామరెడ్డి ఈసారి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు అందరూ కూడా చనువుగా ఉంటారు. అతని కింద పనిచేసిన సబార్డినేట్ గా పనిచేసినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా 9 గంటల ప్రాంతం నుండి రాత్రి 11 గంటల ప్రాంతం వరకు కూడా ఈ యొక్క ఉద్యోగస్తులు వెంకట్రామరెడ్డి ఇచ్చే ఆతిథ్యానికి వీళ్ళు రావడం జరిగింది. ఆతిథ్యంలో భాగంగా వీరు ఆ ఎన్నికలను నిబంధన ఉల్లంఘిస్తూ ఒక ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వీరు ఒక పార్టీకి కొమ్ము కాయడం అనేది ఒక ప్రశ్నార్థకంగా చెప్పవచ్చు. ఇదే సందర్భాన్ని బట్టి చూస్తుంటే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇరు పార్టీలకు సంబంధించిన వారు ఫోన్ల సమాచారం ద్వారా ఉన్నత అధికారులకు సమాచారాన్ని సేకరించి వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగానే ఈ యొక్క ఎన్నికల అధికారులు, ఈ యొక్క పాల్గొన్నటువంటి సంబంధించిన అధికారులు సంబంధించిన వారు చూసుకున్నట్టయితే ఈజీఎస్ సంబంధించిన ఉద్యోగస్తులను ఎవరైతే ఉన్నారో సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల యొక్క సమాచారాన్ని సేకరించి ఈ యొక్క స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క ఎన్నికల అధికారి ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ యొక్క కాంప్లైంట్ చేయడం జరిగింది. వీరికి సంబంధించిన ఆధారాలను బట్టి సీసీ కెమెరాల ఫుటేజ్ ను సేకరించి ఎవరెవరు ఈ యొక్క ఉద్యోగస్తులు పాల్గొన్నారు అందులో చూసుకున్నట్టయితే సంబంధించిన ఉద్యోగస్తుల ఫోటోల ఆధారంగా ఈ యొక్క రికార్డ్ చేసిన ఆధారంగానే వాళ్ళను కనిపెట్టి వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం. దానికి సంబంధించిన ఈ యొక్క సీసీ ఫుటేజ్ సంబంధించిన స్థానిక కలెక్టర్ మను చౌదరి కూడా ఈ యొక్క సీసీ ఫుటేజ్ ను ద్వారంగా ఉన్నటువంటి 106 మందిని ఖచ్చితంగా వీళ్ళను అంటే దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే పాల్గొన్నారో విధిలో ఉండాల్సిన వీళ్ళు ఎన్నికల సమయంలో ఈ యొక్క ఒక పార్టీకి కుమ్ము కాయడము ఇది మంచి పద్ధతి కాదని. ఇంట్రెస్టింగ్ గా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి, ఆయన ఒక కలెక్టర్ స్థాయికి సంబంధించిన కలెక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తికి తెలిసే ఉండాలి. ఎందుకంటే ఇటువంటి పనులు కనుక చేస్తే, ఇటువంటి మీటింగ్లు కనుక ప్రభుత్వ ఉద్యోగులు కనుక వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి, సో ఈ నేపథ్యంలో ఈసీ ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ వెంకట్రామరెడ్డి మీద కూడా కేసు నమోదైన పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతోంది మహేష్. ఖచ్చితంగా సార్, గతంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో కూడా కలెక్టర్ గా పనిచేసినట్టు వెంకట్రామరెడ్డి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. అదే చనుగా చేసుకుని వారు ఈరోజు ఆ రెడ్డి ఫంక్షన్ హాల్ లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంటే వాళ్ళు సమయాన్ని బట్టి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడము ఎన్నికలకు విరుద్ధమే అని చెప్పవచ్చు. ఇప్పటికైనా అంటే అధికారులు చూసుకున్నట్టయితే ఈ యొక్క పాల్గొన్నటువంటి అధికారులు ఇటువంటి దారి తీస్తాయని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక గుట్టు చప్పుడు కాకుండా ఒక చాటు మార్గంగా ఒక బైపాస్ లో ఎవరికి తెలియకుండా ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది, మాకు ఎవరు చూస్తలేరు అని చెప్పి కోణంలో ఈ యొక్క ఉద్యోగస్తులు హాజరు కావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న సిద్దిపేట మాకు ఎటువంటి ఇబ్బందులు కావాలని అనుకున్న తరుణంలోనే ఈ యొక్క సంబంధిత బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ఎన్నికల అధికారులకు
కాంప్లైంట్ చేయడంతో అధికారులు అందరూ అప్రమత్తమై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఫిర్యాదు నేపథ్యంలోనే వారిపై కేసులు నమోదు చేసి సి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇదే సిసి ఫుటేజ్ ఆధారంగా స్థానిక మను చౌదరి కలెక్టర్ కూడా ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని ఆధారంగా సేకరించిన సిసి ఫుటేజ్ల ఆధారంగానే ఉన్నటువంటి అధికారులు ఎవరైతున్నారో 48 మంది ఐకేపీ ఉద్యోగస్తులు, ఒక 166 మంది ఈజీఎస్ ఉద్యోగస్తులపై ఒక వారికి ఒక అంటే సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు కూడా జారీ చేశారు సచిన్. రైట్, అంటే మిగతా ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రస్తుతం సస్పెండ్ అయిన వీళ్ళకి సంబంధించి కావచ్చు. ఏమంటున్నారు, ముఖ్యంగా కార్యక్రమానికి ఎందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళ వాదన? స్థానికంగా గతంలో పరిచయాలు ఉన్న నేపథ్యంలోనే మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మాకు ఇటువంటి వస్తే అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అందరినీ కూడా 3 పార్టీలకు సంబంధించి ఎన్నికల సమయంలో ఎన్నికల విధులను నిర్వహించాల్సిన పరిస్థితి మాకు ఉండాలి తప్ప వీళ్ళు ఎన్నికలను విరుద్ధంగా ఈ కోర్టును ఉల్లంఘించినట్టే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే ఈ యొక్క బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన కాంప్లైంట్ మేరకే వీళ్ళపై కేసులు నమోదు చేసినట్టు మనకు సమాచారం ఉంది. ఎందుకంటే వీరు కాంప్లైంట్ చేయని పక్షంలో వారిపైన దృష్టి ఉండేది కాదు. వీరి కేసు నమోదు అయిన తర్వాత కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడంతో వీళ్ళు పూర్తిగా నిర్ధారణ చేసి కలెక్టర్ వీళ్ళని సస్పెండ్ చేయడం సచిన్. రైట్ రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సమర్థ. అయితే మాత్రం తెలంగాణ అధికారులపై ఈసీ కొరడా జరిపించింది, సంచలన నిర్ణయం తీసుకుంది, ఒకేసారి 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బీఆర్ఎస్ మీటింగ్కి వెళ్ళిన ఉద్యోగులకు సంబంధించి సస్పెండ్ చేయడం జరిగింది. సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో 7వ తేదీ రాత్రి మీటింగ్ నిర్వహించారు. అయితే మీటింగ్కు వెళ్లారు ఈ అంశానికి సంబంధించి కొంతమంది ఉద్యోగులు, దీంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నిర్వహించారు మీటింగ్ ని. ఇప్పటికీ వెంకటరామిరెడ్డిపై ఈసీ కేసు నమోదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా మీటింగ్కు వెళ్లిన అధికారులను గుర్తించడం జరిగింది. మీటింగ్ లో పాల్గొన్న వారికి సంబంధించి దాదాపు 40 మంది ఐకేపీ, 66 మంది ఈజీఎస్ ఉద్యోగులు ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలిగేషనా సార్? ఇప్పుడు ఏం సార్, వచ్చే టైంలో లైట్లు బంద్ చేసుకొని ఒక అభ్యర్థి గవర్నమెంట్ ఎంప్లాయిస్తో మీటింగ్ పెడితే గవర్నమెంట్ ఎంప్లాయిస్ దొరికిన ఉన్నాడు సుధాశేఖర్ నేను.